హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రీపోల్ సర్వేల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే నిన్ననే మనం ఒక సర్వే కూడా చూసినాం ఫోరెన్సిక్ సర్వే పేరుతో మళ్ళీ వచ్చేది వైఎస్ జగన్ ప్రపంచనమే ఇంచుమించి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఎనిమిది సీట్ల వరకు వస్తుందని చెప్పి ఫోరెన్సిక్ సర్వే తేల్చిన మరో మరునాడే ఆత్మసాక్షి సర్వే రిలీజ్ అయింది ఇందులో కూడా మళ్ళీ జగన్ ప్రపంచనమే అని చెప్పి ఆత్మసాక్షి సర్వే డీటెయిల్డ్గా ఇంకొకటి ఏజ్ గ్రూప్ వారిగా మహిళలు పెన్షనర్లు వృద్ధులు ఇట్లా అన్ని రంగాల ప్రజలతో వాళ్ళు చేసిన శాంపిల్స్తో సహా అన్ని డీటెయిల్గా చెప్పారనమాట ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇది ఆత్మసాక్షి సర్వే మొత్తం డాటా అనమాట మనకు ఎక్స్క్లూజివ్గా ఇచ్చారనమాట వాళ్ళు ప్రైమరీ సర్వే రిపోర్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ ఫిఫ్త్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ అంటే రెండు రోజుల క్రితం వరకు జరిగిన సర్వేను ఈ రోజు అంటే అనలైజ్ చేసి రిలీజ్ చేశారనమాట ప్రైమరీ సర్వే రిపోర్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ యాస్ అండ్ ఫైవ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది సర్వే ఇన్ వన్ సెవెంటీ టూ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సెస్ హాస్ బీన్ క్యారెడ్ అవుట్ బేసింగ్ ఆన్ ది ప్రజెంట్ ఎంఎల్ఎస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ ఇన్ఛార్జెస్ ఆఫ్ ది టీడీపీ పార్టీ అండ్ ఆన్ ది ప్రెజెంట్ పొలిటికల్ సినారియో ది సర్వే మే వ్యారీ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్

తొంభై నాలుగు జనసేన వచ్చేసి ఐదు అంటే మొత్తం తొంభై తొమ్మిది స్థానాల్లోనే ఇచ్చారు కాబట్టి మిగతా రిమైనింగ్ యాభై నాలుగు స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జీలను పెట్టుకొని ఈ సర్వే చేసినట్టు వాళ్ళు చెప్పారనమాట ఇంకొకటి వాళ్ళు ఫాలో అయిన మెథడ్ ఏంటంటే ర్యాండమ్ శాంపిల్స్ అండ్ సె సెలెక్టివ్ శాంపిల్స్ ఏ రేషియోలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ ఇక ఆన్ అండ్ యావరేజ్ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు శాంపిల్స్ కరెక్ట్ కలెక్ట్ చేస్తారనమాట వీళ్ళు మొత్తం పదమూడు పారామీటర్స్ ఆధారంగా ఈ సర్వే చేసినట్టు మెన్షన్ చేశారన్నమాట ఏజ్ గ్రూప్ ఫ్రమ్ ఎయిటీన్ టు థర్టీ థర్టీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ అండ్ అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ వేజ్ సీకర్స్ స్టూడెంట్స్ ఏజ్ ఫిఫ్టీ ఎయిటీన్ అండ్ అబౌవ్ ఇంక్లూడింగ్ ఫస్ట్ టైం ఓటర్స్ అంటే మొట్టమొదటిసారిగా ఓట్ హక్ వినియోగించుకుంటున్న వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు తర్వాత ఎంప్లాయిడ్ పర్సన్స్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ పెన్షన్స్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్స్ అలాగే ఆటో డ్రైవర్స్ అండ్ ఆసా అంగన్వాడీ డ్వాక్రా విమెన్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అండ్ ఓసీస్ ఇలా మొత్తం పదమూడు రకాలుగా ప్రజలను ఓటర్లను విభజించి వీళ్ళు శాంపిల్స్ సేకరించారనమాట ఇక బే బేసింగ్ ఆన్ ఎకనామికల్ స్టాండర్డ్ పూర్ వెరీ పూర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ ఇట్లా అంటే సామాజిక అసమానతలకు సంబంధించి పేద మరి మరింత పేద మిడిల్ క్లాస్ మధ్యతరగతి అండ్ ఉన్నతాదాయ వర్గాలు రిచ్ అనే కేటగిరీగా డివైడ్ చేసి శాంపిల్స్ సేకరించారు అలాగే స్మాల్ బిజినెస్ మెన్ అండ్ విమెన్ లోకల్ బాడీ లీడర్స్ సచ్ యాజ్ సర్పంచ్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ అండ్ ఎంపీడీసీస్ అండ్ పార్టీ క్యాడర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్లు తర్వాత ఎంపీటీసీలు తర్వాత పార్టీ క్యాడర్తో కూడా వీళ్ళు సర్వేను చేసినట్టు తెలుస్తుంది ఇక టోటల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే సర్వే డీటెయిల్డ్ అండ్ మెథడ్ ఆఫ్ సర్వే ది సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ టేకప్ విత్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ఆఫ్ ఎన్యూమరేటర్స్ ఫైల్డ్ ఫీల్డ్ స్టాఫ్ ఆన్ గ్రౌండ్ అంటే ఇది అంతా వీళ్ళకి సంబంధించిన ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎన్యూమరేటర్స్ని పెట్టి చేయించామని చెప్పి తర్వాత టైం ఫ్రేమ్ ఫర్ ది సర్వే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫిబ్రవరి రెండు రెండు రెండో తారీఖు నుంచి పదమూడు రెండో తారీఖు వరకు ఫిబ్రవరి ఫస్ట్ ఫేజ్ చేసిరంట తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి పదిహేను ఫిబ్రవరి టు మొన్న అంటే నిన్నగాక మొన్న ఫిఫ్త్ మార్చ్ వరకు ఈ శాంపిల్స్ సేకరించారు తర్వాత ది శాంపిల్స్ విచ్ వర్ కలెక్టెడ్ ఇన్ టూ వేస్ ర్యాండమ్ సర్వే అండ్ సెలెక్టివ్ శాంపిల్స్ ఇన్ ది రేషియో ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రెస్పెక్టివ్లీ కవరింగ్ ఆల్ ది కమ్యూనిటీస్ అండ్ ఆల్ పారామీటర్స్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది పోలింగ్ ప్యాటర్న్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది విన్నింగ్ ఈక్వెషన్స్ ఏంటంటే పోలింగ్ని పోలింగ్ ప్యాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళను అలాగే విన్నింగ్ ఈక్వేషన్స్ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో వాళ్ళని పట్టుకొని ఈ సర్వే చేసినట్టు తెలుస్తుంది ఇక ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఇన్ ది సర్వే అంటే వీళ్ళు అంత అంత అక్యురేస్గా చేస్తామని చెప్పడంలో వీళ్ళ ఉద్దేశం అనమాట జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎర్రర్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు అన్నట్టు ఇక ఈ సర్వే ప్రకారం ఏంటంటే వైఎస్ఆర్సిపి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ జనసేన పార్టీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అన్డిసైడెడ్ ఓటర్స్ ఆర్ సైలెంట్ ఓటర్స్ ఫ్యాక్టర్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇదేంటంటే కేసు వన్ ఇఫ్ టీడీపీ ప్లస్ జనసేన ఇన్ అలయన్స్ అగేన్స్ట్ వైఎస్ఆర్సిపి ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ పర్సెంటేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ ఫైవ్ త్రీ అంటే మార్చ్ ఐదు నాటికి ఒకవేళ టీడీపీ జనసేన కలిసి వైఎస్ఆర్సిపితో పోటీ పడితే ఎలా ఉంటుంది అన్నది ఈ సర్వే అంచనా అనమాట వైఎస్ఆర్సిపికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది సింగిల్గా టీడీపీ జనసేన కలిస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుందని వీళ్ళ అంచనా ఇంకా ఇతరులు వచ్చేసి అంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇప్పటిదాకా అంటే ఎటువైపు కూడా మొగ్గుచూ పని ఓటర్లు వచ్చేసి రెండు పాయింట్ రెండు ఫైవ్ పర్సెంట్ ఇక ప్రొజెక్టెడ్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఆఫ్టర్ అనలైజ్డ్ ది కలెక్టెడ్ డాటా ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ ఇఫ్ టీడీపీ జనసేన ఇన్ అలయన్స్ ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ పార్టీస్ ఇప్పటిదాకా ఇది ఏంటంటే ఎంత ఓట్ షేర్ వస్తుంది ఏ పార్టీకి ఏ అలయన్స్కి ఎంత ఓట్ షేర్ వస్తుంది అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే టీడీపీ జనసేన పార్టీకి అలయన్స్లో వస్తే అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వీళ్ళు కూటమి కైవసం చేసుకుంటుంది వైఎస్ఆర్సిపి వచ్చేసి నూట ఆరు నుంచి నూట పది వరకు గెయిన్ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్సిపి అని చెప్పి చెప్తున్నారనమాట ఆంధ్రప్రదేశ్ మ్యాజిక్ ఫిగర్ నూట డెబ్బై ఐదు బై టూ చేస్తే ఎయిటీ ఎయిట్ అంటే ఎయిటీ నైన్ సీట్స్ వచ్చిన వాళ్ళకే అధికారం ఈ రేషియో ప్రకారం వైసీపీ మళ్ళీ అధికారం అని చెప్పి ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్పింది అనమాట మొన్నటి వరకు జరిగిన సర్వే ప్రకారం ఇక కేస్టు ఇఫ్ టీడీపీ జనసేన బీజేపీ ఇన్ అలయన్స్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి వైఎస్ఆర్సిపితో పోటీ పడితే ఎట్లా ఉండొచ్చు సినారియో అన్నదానికి ఇది ఇంకొక శాంపిల్ అనమాట వైఎస్ఆర్సిపి నలభై తొమ్మిది శాతం అంటే ఇక్కడ వన్ పర్సెంట్ పెరిగింది వీళ్ళకు ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఉంది కదా ఒకవేళ బీజేపీ కలిస్తే ఫార్టీ నైన్ పర్సెంట్ అవుతుంది అలయన్స్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరు తగ్గే అవకాశం ఉంది ఇన్ కేస్ బీజేపీ కనుక ఈ అలయన్స్లోకి వస్తే కూటమిలోకి వస్తే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేషియో తగ్గే అవకాశం ఉంది ఓట్ షేర్ తగ్గే అవకాశం ఉంది ఇక అదర్స్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ అన్డిసైడెడ్ ఓటర్స్ వచ్చేసి టూ పర్సెంట్ ఒకవేళ కూటమిలోకి బీజేపీ కనుక జాయిన్ అయితే ఓట్ షేర్ తగ్గినా కూడా అరవై నుంచి అరవై ఐదు సీట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తాయి వైఎస్ఆర్సీపీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు సీట్ల వరకు వస్తాయని చెప్పి ఇది ఇంకొక కేస్ స్టడీ అనమాట ఇక్కడనేమో నూట ఆరు నుంచి నూట పది వైఎస్ఆర్సీపీకి వస్తే ఇక్కడనేమో సీట్లు పెరుగుతున్నాయి అన్నమాట నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు వరకు సో మొత్తం మీద అంటే ఒక ఏడెనిమిది సీట్లు డిఫరెన్స్ వస్తున్నాయి అన్నట్టు బీజేపీ కనుక కూటమిలోకి వస్తాయి ఇక జిల్లాల వారీగా వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఏంటంటే శ్రీకాకుళంలో పది సీట్లు ఉంటే అందులో వైఎస్ఆర్సిపి ఐదు గెలిచే అవకాశం ఉంది టీడీపీ జనసేన మూడు సీట్లలో గెలిచే అవకాశం ఉంది రెండు సీట్లలో మాత్రం కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ అంటారు కదా ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పలేని సీట్లు రెండు అంట ఇన్ కీన్ కంటెస్ట్ టీడీపీ జనసేన లీడింగ్ వన్ వైఎస్ఆర్సిపి వన్ ఈ రెండింట్లో కూడా మళ్ళీ ఈ రెండు స్థానాల్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో అదే టఫ్ ఫైట్ ఉన్న రెండు స్థానాల్లో ఒక స్థానం వచ్చేసి కూటమికి మరొక స్థానం వచ్చేసి వైఎస్ఆర్సిపికి ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే తొమ్మిది స్థానాలున్న విజయనగరం జిల్లాలో ఏడు వైఎస్ఆర్సిపికి వస్తే రెండు టీడీపీ కూటమికి వస్తున్నాయి ఇక్కడ కీన్ కంటెస్టెడ్ ఏం లేదు టోటల్గా అంటే పిక్చర్ క్లియర్ అనమాట ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే పదిహేను సీట్లు ఉన్న విశాఖ వైజాగ్లో ఏడు సీట్లు వైఎస్ఆర్సిపికి వస్తే ఐదు సీట్లు టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది ఇక మూడు సీట్లలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది అంటే టఫ్ ఫైట్ ఇందులో రెండు సీట్లు జనసేన టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది ఒక స్థానంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది ఇదే కనుక జరిగితే టీడీ జ వైఎస్ఆర్సీపీకి ఎనిమిది సీట్లు టీడీపీ జనసేనకు ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్నది వీళ్ళ అంచనా ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే పంతొమ్మిది ఉన్న ఈస్ట్ గోదావరిలో పది స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటే టీడీపీ జనసేన కూటమికి ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది రెండింట్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది ఈ రెండు కూడా టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది అన్నది వీళ్ళ అంచనా ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే పదహైదు ఉన్నా వెస్ట్ గోదావరిలో ఏడు సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటే నాలుగు సీట్లు జనసేన టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది నాలుగింట్లో కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉంది ఈ నాలుగింట్లో కూడా రెండు టీడీపీ జనసేన కూటమికి రెండు వైఎస్ఆర్సీపీకి ఫ్లెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉంది అని ఇక కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఆరు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది ఐదు టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది మిగతా ఐదింట్లో కీన్ కంటెస్ట్ ఈ ఐదింట్లో కూడా రెండు టీడీపీ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంటే మూడింట్లో వైఎస్ఆర్సిపికి అవకాశం ఉంది అని తర్వాత గుంటూరు జిల్లా విషయానికి వస్తే పదిహేడు స్థానాలు ఉన్న గుంటూరు జిల్లాలో ఏడు స్థానాలు వైఎస్ఆర్సిపికి వస్తే టీడీపీ జనసేన కూటమికి మరో ఏడు వచ్చే అవకాశం ఉంది మిగతా మూడింట్లో కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది ఈ మూడింట్లో కూడా రెండింట్లో టీడీపీ కూటమి ఒక దాంట్లో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే పన్నెండు స్థానాలున్న ఈ జిల్లాలో ఐదు ఐదు అంటే కూటమి ఐదు వైఎస్ఆర్సీపీకి ఐదు రెండింట్లో కీన్ కంటెస్ట్ ఉంది ఒక దాంట్లో టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది మరొక దాంట్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది ఇక నెల్లూరులో మొత్తం పది స్థానాలు ఉంటే ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ నాలుగు స్థానాల్లో టిడిపి జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది ఒక దాంట్లో మాత్రం టఫ్ ఫైట్ ఉంది ఆ ఒక్కటి టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం ఉంది ఇక కడప జిల్లా విషయానికి వస్తే పది స్థానాలు ఉన్న కడప జిల్లాలో వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ దిశగా సాగుతుందనమాట ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగిరే అవకాశం ఉంటే ఒక దాంట్లో మాత్రమే టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉంది ఇంకొకటి కీన్ కంటెస్ట్ అనమాట ఈ ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీకే వచ్చే అవకాశం ఉందని ఇక్కడ మెన్షన్ అనమాట నెక్స్ట్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు స్థానాలు ఉన్న కర్నూలు జిల్లాలో పది స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటే మూడింట్లో టీడీపీ జనసేన కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి మరొక దాంట్లో మాత్రం టఫ్ ఫైట్ ఉంది ఆ ఒక్క స్థానం టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఉందన్నది ఈ సర్వే అంచనా ఇక అనంతపురం జిల్లాలో పదిహేడు స్థానాలకు గాను ఏడింట్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటే మూడింట్లో టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది మరో నాలుగింట్లో టఫ్ ఫైట్ ఉంది ఈ నాలుగింట్లో చెర రెండు అంటే కూటమికి రెండు వైఎస్ఆర్సీపీకి రెండు గెలుచుకునే అవకాశం ఉంది నెక్స్ట్ చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తొమ్మిది స్థానాల్లో మొత్తం పద్నాలుగు స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి నాలుగింట్లో టీడీపీ జనసేన కూటమికి ఒక స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంది ఈ ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీకి లీడింగ్ ఉంది అని చెప్పి ఈ సర్వే అంచనా అంటే జిల్లాల వారీగా వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ అనమాట సో ఈ రేషియో ప్రకారం మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ తొంభై మూడు వైఎస్ఆర్సిపికి క్లీన్గా వచ్చే అవకాశం ఉంటే మరో టీడీపీ జనసేన కూటమికి యాభై మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇక క్లీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఐట్ ఉన్న స్థానాలు ఇరవై తొమ్మిది వీటి మీద ఎవరు ఫోకస్ చేస్తే వాళ్లకు ఫ్లెచ్చింగ్ ఉంటుంది సో ఈ ఇరవై తొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సిపికే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నది ఇక్కడ సారీ ఈ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఈ ఇరవై తొమ్మిది స్థానాల్లో టీడీపీ జనసేన కూటమికి పదహారు అవకాశం ఉంటే వైఎస్ఆర్సిపికి పదమూడు స్థానాల్లో అవకాశం ఉందని ఈ ఆత్మసాక్షి సర్వే అంచనా ఇక రంగాల వారీగా తీసుకుంటే ఏజ్ గ్రూప్స్ బట్టి తీసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వయసున్న ఏజ్ గ్రూప్ అంటే మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అంతా ఇక్కడ ఉంది చూడండి మే మేల్ అండ్ ఫీమేల్ అంతా కలిపి టీడీపీ జనసేన కూటమికి నలభై ఎనిమిది శాతం వైఎస్ఆర్సిపికి నలభై ఏడు శాతం ఇతరులు రెండు పాయింట్ ఐదు శాతం సైలెంట్ ఓటర్స్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక థర్టీ వన్ టు ఫార్టీ ప ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకైతే ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి ఉన్నారు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్సు త్రీ పర్సెంట్ అన్డిసైడెడ్ ఓటర్స్ ఇక నలభై ఒకటి నుంచి యాభై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళని తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఫ్లెచ్చింగ్ ఉంది వీళ్ళల్లో పెన్షనర్లు ఇతర అంటే రకరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు టీడీపీ జనసేన కూటమికి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇక ఫిఫ్టీ వన్ నుంచి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఏజ్ గ్రూప్ అంటే యాభై ఒక్క ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్య వయస్కులు మాత్రం నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం టీడీపీకి ఉంటే నలభై తొమ్మిది శాతం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నారు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇతరులు మూడు శాతం అన్ ఓటర్లు ఇక అరవై పైబడిన వయసు వాళ్ళ విషయానికి వస్తే నలభై నాలుగు శాతం టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే యాభై పాయింట్ ఐదు శాతం వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నారు త్రీ పర్సెంట్ అదర్స్ మాత్రం ఎటు తెలుసుకోలేకపోతున్నారు అన్ ఓటర్లు కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక ఓట్ షేర్ బై ఏజ్ గ్రూప్ దాన్నే ఇక్కడ డయాగ్రామ్గా ఇచ్చిర్రు ఇక మేల్ కేటగిరీ విషయానికి వస్తే మగవాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వయసున్న మగవాళ్ళల్లో నలభై తొమ్మిది శాతం జనసేనకు ముప్పై ఒకటి నుంచి నలభై ఏళ్ళ వయసు వాళ్ళు టీడీపీ జనసేనకు నలభై ఒకటి నుంచి యాభై యాభై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు నలభై ఏడు శాతం యాభై ఒకటి నుంచి అరవై శాతం అరవై వయస్సు ఉన్న వాళ్ళు మాత్రం ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇక ఇదే రేషియోలో కనుక తీసుకుంటే ముప్పై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు నలభై ఆరు శాతం ముప్పై ఒకటి నుంచి నలభై ఏళ్ళ వయసున్న వాళ్ళు నలభై ఆరు శాతం వైఎస్ఆర్సీపీకి నలభై ఒకటి నుంచి యాభై శాతం ఉన్న వాళ్ళు యాభై ఏళ్ళలోపు ఉన్న వాళ్ళు నలభై ఎనిమిది శాతం యాభై ఒకటి నుంచి అరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు యాభై శాతం అరవై పైబడిన అరవై ఏళ్ళ పైబడిన మగవాళ్ళలో నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ అంటే వీళ్ళు పెన్షనర్లు అయి ఉంటారు మోస్ట్లీ పెన్షనర్లు రైతులు మహిళలు ఇక్కడ డిఫరెన్స్ ఉందన్నమాట ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మేజర్ అంటే ఐదు శాతానికి పైగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు మూడు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఉన్నారనమాట ఇక ఫార్టీ వన్ టు ఫిఫ్టీ మధ్య వయస్కులేమో ఒక శాతం వైసీపీకి ఎక్కువ అనుకూలంగా ఉన్నారు ఇక పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ ముప్పై అంటే నలభై ఏళ్ళ ఉన్న ఈ రెండు వర్గాలు అంటే కొంచెం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు మగవాళ్ళు ఇక ఫిమేల్ కేటగిరీ విషయానికి వస్తే వీళ్ళది కీ ఎందుకంటే మొత్తం ఓటు ప్యాటర్న్ను మార్చేది వీళ్ళే కాబట్టి వీళ్ళని కొంచెం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం ఇక పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వయసున్న మహిళలు అంటే కొత్త ఓటర్ల నుంచి ముప్పై ఏళ్ళ లోపు ఉన్న మహిళలు నలభై ఎనిమిది శాతం టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే నలభై ఏడు శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు రెండు అంటే కూటమికి టీడీపీ జనసేన కూటమికి అండ్ వైఎస్ఆర్సీపీకి మధ్య తేడా ఒక శాతం ఇక ముప్పై ఒకటి నుంచి నలభై ఏళ్ళ వయసున్న మహిళలు నలభై ఏడు శాతం టీడీపీ జే జనసేనకు అనుకూలంగా ఉంటే వైఎస్ఆర్సిపికి నలభై తొమ్మిది శాతం అనుకూలంగా ఉన్నారు అంటే ఇక్కడ రెండు శాతం డిఫరెన్స్ ఉంది ఎంత ముప్పై ఒకటి నుంచి నలభై ఏళ్ళ మధ్య వయస్కులు ఇక నలభై ఒకటి నుంచి యాభై ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న మహిళల విషయానికి వస్తే నలభై ఐదు శాతం టీడీపీ జనసేనకు ఉంటే నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నారు వీళ్ళ రేషియో వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మధ్య పై మధ్య మధ్యతరగతి వర్గాలన్నమాట మధ్య వయసుకున్న వాళ్ళు ఇక యాభై ఒక నుంచి అరవై ఏళ్ళ వయసున్న వాళ్ళు నలభై నాలుగు శాతం మంది టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే యాభై పాయింట్ ఐదు శాతం జన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ క్లియర్ తేడా ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే పైబడిన వయసు పైబడిన మహిళల్లో చాలామంది అంటే ఆరు పాయింట్ ఐదు శాతం మంది మహిళలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇక అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఇంచుమించు అంటే నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉంటే యాభై ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ వైసీపీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఈ రేషియో ఇంచుమించు సెవెన్ పర్సెంట్ అంటే అరవై ఏళ్ళు పైబడిన పెన్షనర్లు అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని ఇక్కడ అర్థం మోస్ట్లీ ఎన్నికలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ వీ లే ముఖ్యంగా ఇక్కడ అంటే మధ్య వయసు కొత్త ఓటర్లు ప్లస్ ముప్పై ఏళ్ళ లోబడి ఉన్న మహిళలు మాత్రమే అంటే ఒక శాతం మాత్రమే వీళ్ళ ప్రభావం వీళ్ళ ఓటు చాలా తక్కువ ఇక అదర్సు త్రీ పర్సెంట్ ఎటు తేల్చుకోలేని ఓటర్లు టూ పర్సెంట్ ఇక గ్రూపుల వారిగా తీసుకుంటే అంటే కమ్యూనిటీ క్యాస్ట్ల వైజ్గా తీసుకుంటే ఎస్సీలు నలభై నాలుగు శాతం టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే యా ఏకంగా వైఎస్ఆర్సీపీకి యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే ఏడున్నర శాతం ఎస్సీ ఓటర్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక ఎస్టీ ఓటర్లు నలభై ఐదు శాతం టీడీపీ జనసేనకు ఉంటే వైఎస్ఆర్సీపీకి యాభై పాయింట్ ఐదు శాతం అంటే ఐదు పాయింట్ ఐదు శాతం డిఫరెన్స్ ఉందన్నమాట సో అధికార పార్టీకి వీళ్ళ ఈ రెండు వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉన్నది ఇక బీసీల విషయానికి వస్తే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే నలభై తొమ్మిది శాతం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తేడా ఉన్నది ఇది కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంది ఓసీల విషయానికి వస్తే నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం టీడీపీ జనసేనకుంటే అంటే అగ్రకురు కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు అధికార పార్టీకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే అగ్రవర్ణాల్లో రెండు శాతం ఓటు ఏదైతే ఉందో ఓట్ షేరు టీడీపీకి అనుకూలంగా ఉంది అని ఇక్కడ లెక్కలు చెప్తున్నాయి అనమాట ఇక అదర్స్ విషయానికి వస్తే రెండు పాయింట్ రెండు పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎటు తెలుసుకోలేని వాళ్ళు కూడా ఇంచుమించు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నారు ఇక కమ్యూనిటీ బేస్ ఓట్ షేర్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం బీసీ క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్లు ఎట్లా ఉన్నాయంటే తూర్పు కాపులు తూర్పు కాపులు నలభై ఏడు శాతం టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది శాతం అనుకూలంగా ఉన్నారు రెండు శాతం మాత్రం అదర్సు ఇంకొక రెండున్నర శాతం అన్డిసైడెడ్ ఓటర్స్ అంటే ఎట్లాంటి ఒపీనియన్ చెప్పలేదు సైలెంట్ ఓటర్స్ అనమాట ఇక బోయల విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీ జనసేనకు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఇక్కడేమో వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది తూర్పు కాపుల్లో బోయల్లో టూ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు బెస్తా మూడు మూడు శాతం ఓటర్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు రజక చాకలి నలభై ఏడు శాతం టీడీపీకి అనుకూలంగా ఉంటే నలభై తొమ్మిది శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా టూ పర్సెంట్ అధికంగా ఉన్నారు తర్వాత దేవంగా ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ కూడా రెండు శాతం క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది ఇక దూదేకుల విషయానికి వస్తే అంటే పింజారి వాళ్ళ కులంలో దూదేకులు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్లలో టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే వైఎస్ఆర్సీపీకి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వీళ్ళలో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇది గ్యాప్ త్రీ పర్సెంట్ దూదేకులు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇక గవర్నర్ విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేన మద్దతునిగా నిలుస్తుంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు వీళ్ళలో ఒక శాతం తేడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది యాదవులు యాదవులు మెయిన్ కమ్యూనిటీ రేపు ఎన్నికలను ప్రభావితం చేయబోతున్న మేజర్ కమ్యూనిటీగా వీళ్లను కాపులను తూర్పు కాపులను చూస్తున్నారు సో ఈ యాదవులు ఎవరికైతే మద్దతు ఏ పార్టీకి అయితే మద్దతుగా నిలుస్తున్నారో ఆ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న తరుణంలో ఆత్మసాక్షి సర్వే దీన్ని రిఫ్లెక్ట్ చేసింది దీన్ని గుర్తించుకునే బహుశా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా ఈసారి యాదవులకు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా యాదవులకు టికెట్లు ఇచ్చే అవకాశాలు అనమాట ఇకపోతే యాదవులు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే యాభై శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ క్లియర్ కట్గా ఫైవ్ పర్సెంట్ ఎడ్జ్ అధికార పార్టీకి కనిపిస్తుంది అనమాట ఇక గౌడ ఈడిగా యాడ యాట విషయానికి వస్తే వీళ్ళల్లో నాలుగు శాతం అధికార పార్టీకి అధికంగా అనుకూలంగా ఉన్నారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు టీడీపీ జనసేనకు ఉంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక జంగమల విషయానికి వస్తే వన్ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నారు ఇక విశ్వ బ్రాహ్మణుల విషయానికి వస్తే అగ్రవర్ణాలలో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు వీళ్ళు కూడా వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అది కూడా వైఎస్ఆర్సీపీకే ఫ్లెచ్చింగ్ అయి ఉన్నారు ఇక కుమ్మరి విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఈ రెండు మూడు శాతం ఈ అంటే కుమ్మరిలో మూడు శాతం అధికంగా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు ఇక మంగలి నాయి బ్రాహ్మన్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకైతే అయితే ఫిఫ్టీ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు వీళ్ళల్లో అంటే ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది ఇది అధికార పార్టీకి అనుకూలమయ్యే అవకాశం ఉంది ఇక ముత్రాసి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఈ రెండింటి మధ్యలో తేడా టూ పర్సెంట్ ఇక పద్మశాలి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనుకూలంగా టీడీపీ జనసేనకు ఉంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఒక శాతం మాత్రమే డిఫరెన్స్ ఉంది అయితే ముఖ్యంగా పద్మశాలి నియోజకవర్గాలైన మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అత్యధికంగా ప్రభావితం చేసే ఓటు బ్యాంకు వీలదు కాబట్టి రేపు అంటే మంగళగిరిలో ఈ లెక్క ప్రకారం చూస్తే మంగళగిరిలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అయినా కూడా అధికార పార్టీ బయటపడే అవకాశం ఉంది అన్నది ఈ సర్వే అంచనా ఇక వడ్డరల విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నామని చెప్తే ఫార్టీ నైన్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నామని చెప్పారు ఈ డిఫరెన్స్ వచ్చేసి మూడు శాతం సో ఇట్లా కులాల వారీగా అత్యధికంగా అంటే ఎక్కడ కూడా టీడీపీ జనసేనకు జనసేన కంటే అధికార పార్టీకి అత్యధికంగా ఓ మద్దతుగా నిలుస్తున్నామని ఈ సర్వేలో చెప్పినట్టు అనిపిస్తోంది ఇక అన్ అన్డిసైడెడ్ ఓటర్స్ టోటల్గా టూ టు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ డిసైడ్ చేసుకోలేదని ఈ కులాల వారిగా చేసిన సర్వేలో తేలిందనమాట ఇక ఓసీల ఓటింగ్ ఎట్లా ఉండబోతుంది అంటే ఓసీలు అండ్ సబ్కాస్ట్ వైజ్ బ్రాహ్మిన్స్ విషయానికి వస్తే ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఇక్కడ బ్రాహ్మిన్స్లో ఒక శాతం ఓటర్లు తక్కువగా మద్దతు ఇస్తున్నారు వైఎస్ఆర్సిపికి ఇది మైనస్ అనమాట నెక్స్ట్ వైశ్యాల్లో నలభై ఎనిమిది శాతం టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే అధికార పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నారు ఇక తినగా అదర్స్ ఓసి కాపు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జనసేనకు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీకి అంటే ఇక్కడ కూడా వన్ మైనస్ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి తేడా ఉందనమాట అంటే అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మిన్ వైశ్య తెలగ అదర్స్ అదర్ ఓసీస్ అండ్ కాపుల్లో ఒక్కొక్క శాతం ఓటర్లు టీడీపీ జనసేనకు అధికంగా మద్దతు తెలుపుతున్నారు అనమాట ఇక అదర్స్ విషయానికి వస్తే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్రాహ్మిన్స్ ఉన్నారు తర్వాత ఎట్ ఎట్లాంటి ఒపీనియన్ చెప్పని వాళ్ళు మరొక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు వైశ్యుల్లో టూ పర్సెంట్ ఓటర్లు ఏమీ తేల్చుకోలేదు తర్వాత తెలగా కాపు ఇతర అగ్రవర్ణాలు టూ పర్సెంట్ కూడా ఎక్కడ తేల్చుకోలేదు అనమాట అన్డిసైడెడ్ ఓటర్స్ సో మొత్తం మీద అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా అధికార పార్టీకి అంటే కొంత నెగిటివ్గా ఉన్న తరుణంలో మెజారిటీ బీసీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ మొత్తం కూడా వైఎస్ఆర్సిపికి అత్యధికంగా మద్దతు తెలిపినట్టు ఈ సర్వే అంచనా వేసింది అనమాట ఇక ఎస్సీ సబ్ క్యాస్ట్ ఓటింగ్ వచ్చేసి ఎస్సీ మాలల్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ అంటే నలభై నలభై నాలుగు శాతం మంది టీడీపీ జనసేనకు మద్దతుగా నిలబ నిలబడతామని చెప్తే యాభై రెండు శాతం మాలలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తీర్పునివ్వబోతున్నారు ఇక ఎస్సీ మాదిగల విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీ జనసేనకి అనుకూలంగా ఉంటే యాభై శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు అంటే ఇక్కడ ఇంచుమించు ఎయిట్ పర్సెంట్ మాలల్లో డిఫరెన్స్ ఉంది ఆ ఎయిట్ పర్సెంట్ కూడా మొత్తంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఫోర్ పర్సెంట్ మాదిగలలో తేడా ఉంది ఈ నాలుగు శాతం మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇక అన్డిసైడెడ్ ఓటర్లు వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ మాదిగలు ఇంకా డిసైడ్ చేసుకోలేదంట ఇక అలాగే రూరల్ అండ్ అర్ అర్బన్ ఓటింగ్లో కూడా వీళ్ళు డిఫరెన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు రూరల్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూరల్ ఓటర్స్ అంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అధికార పార్టీకి అండగా నిలుస్తున్నట్టు తెలుస్తుంది అనమాట ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు రూరల్ మొత్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లను అంతరం తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రూరల్ ఓటర్స్ ఉంటారు థర్టీ ఫైవ్ పర్సెంట్ అర్బన్ అండ్ సెమీ అర్బన్లో ఉంటారన్నమాట సో ఈ రకంగా అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేషియోతో గ్రామీణ ప్రాం ప్రాంతాలలో గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిలో వైఎస్ఆర్సిపికి ఎడ్జ్ ఉంటు ఉంటుంది అని ఈ సర్వే రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట తర్వాత సెమీ అర్బన్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అత్యధికంగా మద్దతు ఇస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి మద్దతునిచ్చారు ఇది ఈ డిఫరెన్స్ అంటే అర్బన్ సెమీ అర్బన్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మైనస్ ఉందన్నమాట వైఎస్ఆర్సిపికి ఇక్కడ అంటే పట్టణాల్లో తర్వాత పెద్ద పెద్ద గ్రామ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అంటే అధికార పార్టీకి అనుకూలంగా లేరు ఇక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అన్డిసైడెడ్ సెమీ అర్బన్ అండ్ అర్బన్లో టూ పర్సెంట్ ఓటర్లు ఇంకా నిర్ణయించుకోలేదు ఇక ఓట్ షేర్ బై ఆక్యుపేషన్ అంటే వృత్తిపరంగా తీసుకుంటే ఫార్మర్స్ టీడీపీ జనసేనకు ఫార్మర్స్ అంటే రైతులు టీడీపీ జనసేనకు నలభై ఐదు శాతం అండగా నిలిస్తే వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మద్దతునిచ్చే అవకాశం ఉంది ఇక్కడ టూ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికంగా వైఎస్ఆర్సీపీకి అంటే ఫార్మర్స్ రైతుల రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార పార్టీ మీద నమ్మకం ఉంచినట్టు తెలుస్తోంది ఇక లీజ్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూల ఉంటే వైఎస్ఆర్సీపీకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగా ఉన్నారు అంటే ఐదు శాతం పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సిపి మీద అసంతృప్తితో ఉన్నట్టు ఈ సర్వే రిఫ్లెక్ట్ చేస్తుంది ఇక ఇతరులు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లీజు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలేదంట రైతులు కూడా పట్ట రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా త్రీ పర్సెంట్ రైతులు ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉన్నారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ వైఎస్ఆర్సిపి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అధికార పార్టీకి అంటే మెజారిటీ స్టూడెంట్స్ మేబీ అంటే దీవెన తర్వాత ఈ విద్యారంగ విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు ఎక్కడైనా జనరల్గా ఎన్నికలు జరుగుతుంటే అప్పుడే ఓటేయడానికి సిద్ధపడుతున్న ఓటర్లు కొత్త ఓటర్లు యువత మ్యాక్సిమం అధికార పార్టీకి నెగిటివ్ ఓటేసే అవకాశం ఉంటుంది బట్ ఈ సర్వే ఏం చెప్తుందంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా తాయిలాలు ఇచ్చినా ఎంత బాగా చూసుకున్నా కూడా నెగిటివ్ ఓట్ ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష కూటమి మీద వీళ్ళు ప్రేమ చూపించినట్టు కనిపిస్తుంది ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీ జనసేనకు మద్దతుగా నిలిస్తే వైఎస్ఆర్సీపీకి నలభై ఆరు శాతం అంటే మూడు శాతం డిఫరెన్స్ ఉంది అధికార పార్టీ మీద ముగ్గు మూడు శాతం అధికంగా అసంతృప్తి వ్యక్తం చేశారుగా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ రేషియో టూ టూ పర్సెంట్ నెగిటివ్ ఉంది ఇక ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేన ప్రతిపక్ష కూటమి వైపు మొగ్గు చూపితే ఫార్టీ నైన్ పర్సెంట్ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఓటు అధికార పార్టీకి అనుకూలంగా ఉంది ఇక వేజ్ సీకర్స్ డైలీ వేజ్ ఉంటారు కదా వాళ్ళు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలిపితే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ డిఫరెన్స్ త్రీ పర్సెంట్ అంటే డైలీ వేజ్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా అధికార పార్టీకి అండగా నిలిచే అవకాశం ఉంది ఇక ఆబ్వియస్లీ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నారు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నిరుద్యోగులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడ డిఫరెన్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మైనస్ ఉంది తర్వాత ఆశా వర్కర్స్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రతిపక్షం వైపు మొగ్గు చూపితే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఇక్కడ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మైనస్ ఓటు వైఎస్ఆర్సీపీకి తక్కువ ఉంది ఇక అంగన్వాడీల విషయానికి వస్తే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా నిలిస్తే ఫార్టీ సెవెన్ పర్సెంట్ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్ ఆశా వర్కర్లు ప్రభు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా ఉన్నారు వీళ్ళంతా కూడా మొన్నటిదాకా చూసినాం కదా వైజావాడ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు ప్రభుత్వం కూడా నిరంకుశంగా వాళ్ళను వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన తరుణంలో ఈ వ్యతిరేకత ఎక్కువన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక డ్వాక్రా మహిళల విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలు చాలా వరకు టీడీపీ జనసేన మాకు మద్దతుగా నిలిస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు అంటే ఇక్కడ ఆరు శాతం డ్వాక్రా మహిళలు అధికార పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఇక ఆటో డ్రైవర్స్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపుతుంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఆటో డ్రైవర్స్కి ఇస్తున్న అదేదైతే ఉందో తాయిలాలు వాటి వల్ల కొంచెం అధికార పార్టీకి ఫ్లెషింగ్ ఉంది టూ పర్సెంట్ ఆటో డ్రైవర్లు అధికార పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఇక ఓల్డేజ్ పెన్షనర్స్ ఆబ్వియస్లీ సంక్షేమ పథకాల్లో అంటే పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీకే మొగ్గు చూపుతుంటారు ఇది ఖచ్చితంగా అంటే అన్ని సర్వేలు కూడా చెప్పేది ఇదే వీళ్ళు ఏకంగా ఏడు శాతం పెన్షనర్లు టీడీపీ జనసేన కూటమి కంటే అధికార పార్టీ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఇక ఇంకొక ఇక్కడ విశేషం ఏంటంటే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు శాతం ఇప్పటిదాకా అన్ డిసైడెడ్ అంటే ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఎవరికి ఓటు వేయాలన్నది స్టూడెంట్స్లో మూడు శాతం ఓటర్లు ఇంకా ఎవరికి ఓటు వేయాలన్నది నిర్ణయించుకోలేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెండున్నర శాతం మంది ఇంకా ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేదు తర్వాత వేజ్ సీకర్స్లో మూడు శాతం మంది ఇంకా ఎవరికి ఓటు వేయాలన్నది డిసైడ్ చేసుకోలేదు ఇట్లా రంగాల వారిగా కూడా మొత్తం డీటెయిల్డ్గా వీళ్ళు ఈ సర్వేలో చెప్పడం జరిగిందనమాట ఇక ఓట్ షేర్ బేసింగ్ ఆన్ ఎకనామిక్ స్టాండర్డ్స్ ఇన్ పర్సంటేజ్ రిచ్ అంటే ధనికులు బలిసినోళ్ళు అత్యధికంగా టీడీపీ జనసేన వైపు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా నిలుస్తుంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే వైఎస్ఆర్సిపికి అంటే మూడు పాయింట్ ఐదు శాతం ధనికులు ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపుతున్నారంట తర్వాత మిడిల్ క్లాస్ ఓటర్స్ అంటే మధ్యతరగతి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు టీడీపీ జనసేనకు మద్దతుగా నిలిస్తే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేషియో అధికార పార్టీకి మైనస్గా ఉంది ఇక పూర్ అంటే పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫార్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపితే ఫిఫ్టీ పర్సెంట్ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఇక్కడ క్లియర్ మూడు శాతం డిఫరెన్స్ ఉంది ఇక వెరీ పూర్ అంటే మరీ అత్యంత పేదరికంలో ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అత్యధికంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది ఈ రెండు వర్గాలే అత్యధికంగా ఓట్లు ఎక్కువ ఎక్ ఓట్లలో ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు రిచ్ అంటే కేవలం ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే రిచ్ ఓటర్స్ ఉంటారు అన్నమాట వర్గాలు ఇక వెరీ పూర్ విషయానికి వస్తే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ జనసేనకు ఫిఫ్టీ వన్ పాయింట్ వైఎస్ఆర్సిపికి అంటే ఇంచుమించు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఈ సర్వే చెప్తోంది అనమాట ఇక ఓట్ షేర్ బేసింగ్ ఫస్ట్ టైం ఓటర్స్ అంటే ఇప్పుడే ఈ ఎన్నికలకు ముందే ఓటును నమోదు చేసుకున్న వాళ్ళల్లో అత్యధికంగా టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపుతుంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక శాతం తక్కువగా వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు మరో రెండు శాతం మంది ఎక్కడ కూడా తమ అంటే ఎక్ ఎవరికి ఓటేస్తామన్నది డిసైడ్ చేయలేదంట ఇక ఫ్యాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ఫేర్ స్కీమ్స్ వాలంటరీ అండ్ సచివాలయ సిస్టమ్ అలయన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లా అండ్ ఆర్డర్ ఈ పారామీటర్స్ మీద ఈ సర్వే చేసినట్టు వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు అనమాట ఇక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ప్రజెంట్ పొలిటికల్ ఈక్వేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలరైజేషన్ వర్సెస్ కౌంటర్ పోలరైజేషన్ వైఎస్ఆర్సీపీకి ఎస్సీ ఎస్టీ బీసీలు ప్లస్ మైనారిటీలు ఫిమేల్ ఓటింగ్ ప్లస్ పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ అండ్ రూరల్ ఓటింగ్ వీళ్లకు అనుకూలంగా ఉంటే ఎవరికి అధికార పార్టీకి ఓసీలు ఎంప్లాయిస్ అన్ఎంప్లాయిడ్ యూత్ అలయన్స్ ఆఫ్ టీడీపీ జనసేన పార్టీ మెయిల్ ఓటింగు అండ్ రిచ్ అండ్ మిడిల్ క్లాస్ ఓటింగు అర్బన్ ఓటింగు టీడీపీకి పోలరైజ్ అయ్యే అవకాశం ఉందని ఈ మొత్తం సర్వే సారాంశం అన్నమాట సో ఇది ఆత్మసాక్షి రిలీజ్ చేసిన రీసెంట్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సర్వే ఇక దీన్ని బట్టి అంటే మనం అర్థం చేసుకుంటే ఉ ఉన్నతాదాయ వర్గాలు ముఖ్యంగా ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం మీద కొంత అసంతృప్తితో ఉంటే పేద మధ్యతరగతి అండ్ మరీ అత్యంత పేద వర్గాలు తర్వాత ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అత్యధికంగా అధికార పార్టీకి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఆ వర్గాలు అధికార పార్టీకి అండగా నిలిచే అవకాశం ఉంది ఈ బేసిస్లో మరి అంటే రూరల్ అర్బన్ ఓటింగ్ కూడా డిఫరెన్స్ ఏమన్నా చూపించే అవకాశం ఉంది ఇక ఈ ఆత్మసాక్షి సర్వే పక్కన పెడితే వీళ్ళు ఎట్లాగూ అంటే నూట ఆరు నుంచి నూట పది సీట్ల వరకు అధికార పార్టీ కైవసం చేసుకుందని చెప్తుంటే ఇక నిన్ననే మనం మరొక సర్వే చూసినాం కదా ఫోరెన్సిక్ సర్వే కూడా ఇంచుమించు వాళ్ళు కూడా ఇదే రకంగా ఇచ్చారనమాట వాళ్ళు ఇంకొకటి నియోజకవర్గాల వారిగా ఏ పార్టీకి ఎడ్జ్ ఉందన్నది కూడా క్లియర్గా చెప్పారనమాట ఇందులో ఈ సర్వే ఏం చెప్తుందంటే వైఎస్ఆర్సిపికి అండ్ టీడీపీకి మధ్య నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఎనిమిది వరకు అధికార పార్టీకి వచ్చే అవకాశం ఉంటే టీడీపీ జనసేన కూటమికి కేవలం పదమూడు నుంచి ముప్పై ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారనమాట ఇంత డిఫరెన్స్ అంటే ఇక్కడ ఇరవై సీట్లు ఇక్కడ ఇరవై నాలుగు సీట్లు వీటికి సంబంధించి కూడా అంటే అన్ డిసైడెడ్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యాష్ చేసుకునే వాళ్లకు ఈ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి లైవ్ మొన్ననే మనం చేసినాం కింద లింక్ కూడా ఇస్తాం అది చూడండి మొత్తం మీద సర్వే ఏదైనా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తున్న తరుణంలో మరోవైపు ఇవాళే టీడీపీ జనసేన అధినేతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళారు బీజేపీ పిలుపుతో అంటే పొత్తుగనక కుదిరితే మూడు పార్టీలు కలిసి వస్తాయా లేదంటే బీజేపీ సపరేట్గా వస్తుంది అన్నది ఈరోజు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది మిడ్ నైట్ అంటే రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనమాట పొత్తుకు సంబంధించి ఒకవేళ బీజేపీ స్టెప్పిన్ అయితే మరి జనసేన టీడీపీ కూటమికి ఏమన్నా మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అన్నది ఈ సర్వేలు అంటే ప్రస్తుతానికి ఈరోజు వరకు ఉన్న అంచనాలు మాత్రమే ఇవి వన్స్ అంటే బీజేపీ కలిసిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎట్లాంటి అనుకూలతలు ఉంటాయి ఎట్లాంటి సానుకూలతలు ఉంటాయి ఎట్లాంటి వ్యతిరేక పవనాలు వీస్తాయన్నది తెలిసే అవకాశం ఉంది అలాగే ఈ మూడు పార్టీలు కలిస్తే మూడు పార్టీల ఓటు అనేది కనుక మెర్జ్ అయితే అధికార పార్టీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా అలాగే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా మైనస్ అవుతుందా అన్నది ఇంకొక వారం పది రోజులు అయితే అంటే ఈ కూటమి మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వన్స్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చేయూత విద్యా దీవెన లాంటి అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో శరవేగంగా అంటే షెడ్యూల్ వచ్చేదాకా అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి వన్స్ షెడ్యూల్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఆబద్ధ వెళ్తుంది ఈ లోపే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేసే దిశగా ఆయన ఫుల్ ఫ్రెండ్స్గా పనిచేస్తున్నారు ఒకవైపు రాజకీయ వ్యవహారాలు చూస్తూనే మరోవైపు అధికార పార్టీ అధికారానికి సంబంధించిన ప పాలనకు సంబంధించిన పనులను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే రేపు పదవ తారీఖున అంటే ఆదివారం రోజు నిర్వహించబోయే పల్నాడు సిద్ధం సభ తర్వాత అంటే అక్కడ జరగబ జరగబోయే బల ప్రదర్శనతో అధికార పార్టీకి ఏ మేరకు సానుకూలత ఉంటుందన్నది కూడా తెలిసే అవకాశం ఉంది మోస్ట్లీ అంటే ఇంకొక రెండు మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పూర్తి సినారియో తెలిసే అవకాశం ఉంది ఈ సర్వేల అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది ఏప్రిల్లో కానీ మేలో కానీ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలింగ్ డేట్తో క్లారిటీ వస్తుందన్నమాట సో ఇది మైరా మీడియా అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఆత్మసాక్షిగా అన్నం మళ్ళీ వస్తున్నాడు అని చెప్తున్న జనం సర్వేకి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ